ముందుగా అందరికీ నమస్కారం ఇక్కడ స్టేజ్ మీద వచ్చిన పెద్దలందరికీ శ్రీకాంత్ గారికి రాజా రవీంద్ర గారికి రామ సత్యనారాయణ గారికి అలానే ఇక్కడ వచ్చిన మన ప్రొడ్యూసర్స్ కి ఇంకా ముఖ్యంగా మన మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటదని అనుకోలేదు నిన్నటి దాకా నిన్న రాత్రి కన్ఫర్మ్ అయ్యింది సో అలాంటి విలువైన టైం కేటాయించి ఇక్కడ మన పెద్దలందరూ వచ్చి మా కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తుంటే చాలా నిజంగా ఐ మీన్ చాలా ఆనందంగా ఉంది అసలు ఈవెంట్ ఉంటుంది ఇలాంటి పెద్దలందరూ వచ్చి మనల్ని సపోర్ట్ చేస్తారని అనుకోలేదు ఒక కొత్త కాన్సెప్ట్ అయితే వస్తున్నాము 2023లో మీరు చూసినట్టుగా ఇలాంటి ట్రైలర్ నాకు తెలిసి 2023లో అయితే రాలేదు మా డైరెక్టర్తో పాటు మా ప్రొడ్యూసరు మా కో ఆర్టిస్ట్ ఇంకా టెక్నీషియన్స్ అందరూ ఈక్వల్గా కష్టపడ్డారు జనరల్గా అందరూ ఎలానే చెప్తారు నేను కూడా ఇదే చెప్తున్నా కానీ సినిమా 25వ తారీఖు అయితే రిలీజ్ అవుతుంది తప్పకుండా మీరు మీ ఫ్యామిలీస్ అందరూ సినిమా థియేటర్లకి రావాలని కోరుకుంటున్నా అండ్ సినిమా వచ్చి మేము అందరం యాక్చువల్గా అక్కడే ఉంటాము సినిమా నచ్చితే నచ్చిందని చెప్పండి లేదా అక్కడికే వచ్చి తిట్టండి కానీ థియేటర్ మాత్రం రండి ఏది బాగలేదు ఏది బాగుందో అక్కడికే వచ్చి చెప్పండి సో ఎందుకన్నా ఎక్కువగా చెప్పింది అయితే ఏమీ లేదు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు ముందున్నారు నాకు భయం అవుతుందండి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే మీడియా వారికి ఆడియన్స్ అందరికీ కూడా మేము పిలవగానే విచ్చేశారు మీ విలువైన టైంని కేటాయించారు ధన్యవాదాలు మా దక్ష టీ దక్ష మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారండి ముందుగా ప్రొడ్యూసర్ మా యంగ్ అండ్ డైనమిక్ టీఎస్కే తల్లడ సాయికృష్ణ గారికి డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు అలాగే మా టీం అందరూ కూడా హీరో ఆయుష్ గారు అను నక్షత్ర రియా అఖిల్ మా రవిరెడ్డి అన్న మిగతా టీం అందరం కూడా కలిసి ఒక ఫ్యామిలీలాగా కష్టపడి దక్ష అనేటువంటి మూవీని అయితే మేము ముందుకు తీసుకొచ్చామండి మీరందరూ కూడా మా మూవీని తప్పకుండా చూసి ఇందాక ఆయుష్ గారు చెప్పినట్టుగా నచ్చితే బాగుందని చెప్పండి లేకపోతే మమ్మల్ని తిట్టండి అడ్వైజులు ఇవ్వండి మా టీంకి సపోర్ట్ చేయండి మా టీంని ఆశీర్వదించండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ వచ్చిన పెద్దలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్ మీ ఇద్దరైతే నేను వస్తారని అసలు అనుకోలేదు బట్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఇంకా చాలా టెన్షన్గా ఉంది సార్ మీ ఇద్దరు ముందు మాట్లాడాలి అంటే అయ్యో బదర్ ఫోన్ చేశారు కాబట్టి వచ్చారా చాలా చాలా థ్యాంక్స్ సార్ వచ్చినందుకు అండ్ సినిమా గురించి చెప్పాలంటే ఆల్రెడీ ట్రైలర్ చూసారు కదా మీరందరు కూడా సో ట్రైలర్ కంటే కూడా 100 టైమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ సో మీ అందరికీ చాలా తప్పకుండా నచ్చుతుంది అండ్ టీం వాళ్ళైతే అందరు కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు అండ్ మా ఎడిటర్ విక్కీ సార్ డైరెక్టర్ గారే ఎడిట్ చేశారు చాలా చాలా కష్టపడ్డాం ఈ మూవీ కోసం ఎంత అంటే చెప్పలేనంత కష్టపడ్డాము బట్ ఇప్పుడు అవుట్పుట్ చూసుకున్న తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు బట్ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ సో థ్యాంక్ యూ నక్షత్ర రవిరెడ్డి గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం హాయ్ గుడ్ ఈవినింగ్ వేదిక మీద ఉన్న పెద్దలు హీరో శ్రీకాంత్ గారు రాజా రవీంద్ర గారు రామ సత్యనారాయణ గారు అండ్ మై కో స్టార్స్ అండ్ మీడియా సో మేమందరం నేను యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి నేను సినిమాలు చేస్తున్నాను నేను యూఎస్ నుంచి వచ్చాను సో ఐ మీన్ ఎన్ఆర్ఐ బేసికల్లీ అండ్ విక్కీ నన్ను విక్కీ నుంచి నాకు సాయి చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాం 3-4 సినిమాలు చేసాం ఇద్దరం కలిసి ఇప్పటికీ విక్కీతో ఇంట్రొడ్యూస్ అయింది మంచి రోల్ ఇచ్చారు పోలీస్ ఆఫీసర్ రోల్ అండ్ 25వ రోజు అట్లీస్ట్ మీరు అందరూ వచ్చి బ్లెస్ చేయండి బ్లెస్ అంటే ఇట్స్ నాట్ సింపతి సినిమా బాగుంటుంది స్టోరీ బాగుంది విక్కీ ఎడిటింగ్ బాగుంది సో హోప్ఫుల్లీ చాలా న్యూ కామర్స్ మా ఫస్ట్ మూవీ చాలా మందికి ఒక 3-4 నెలలకి అయితే ఫస్ట్ మూవీ సో ఇట్స్ నాట్ బ్లెసెస్ బెస్ట్ జస్ట్ ఎంకరేజెస్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి నా పేరు అఖిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మాకు లైక్ ఇట్ మీన్స్ అ లాట్ సార్ మాకు ఒక ఎంకరేజ్మెంట్ మా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి మీరు వచ్చినందుకు చిన్నప్పటి నుంచి లైక్ ప్రతి ఆగస్ట్ 15కి ఖడ్గం సినిమా పాట అయ్యకపోతే మాది లిటరలీ సార్ ప్రతి ఫంక్షన్లో చేస్తూ ఉండేవాళ్ళం సో సార్ రావడం చాలా హ్యాపీగా ఉంది
అండ్ ఆగస్ట్ 25th మా సినిమా రిలీజ్ అండి. ప్రీమియర్ చూసి లైక్ ఇలా ఎవరో పిలిస్తే వచ్చే స్టేజ్ నుంచి మా మా సినిమా ఇక్కడ ప్రీ రిలీజ్ జరుగుతుందంటే ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారికి. మా సినిమా గురించి లైక్ అందరు స్ప్రెడ్ చేస్తారని కొంచెం మా వాళ్ళు మా లాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. యా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నమస్కారం చెప్తున్నాను సార్. శ్రీకాంత్ సార్, చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ పెరిగాము. ఇదేంటి అంటే సో థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజా రవీంద్ర సార్, సత్యనారాయణ గారు, శ్రీకాంత్ సార్ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలా. సో ఇప్పుడిప్పుడే వస్తున్నాం అలాంటి వాళ్ళకి, ఇలా పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్స్ వచ్చి ఇలా సపోర్ట్ చేయడం నిజంగా మేము ఊహించలేమండి. అండ్ ఇక్కడికి వీళ్ళు రావడానికి ముఖ్యంగా కారణమైన వేదకుమారి మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ సపోర్ట్ మాకు బ్యాక్ ఉండి ఫ్రంట్కి రాకుండా చాలా ఇచ్చారు. అండ్ మోర్ ఎవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి కృష్ణ, శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సార్ మాకు ఈ ఆఫర్స్ ఇచ్చినందుకు. అండ్ విక్రాంత్ సార్, డైనమిక్ డైరెక్టర్, మా దృష్టిలో ఫస్ట్ సినిమా అయినా కూడా మమ్మల్ని రఫాడేశారు. థ్యాంక్ యూ సార్, విక్కీ సార్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నా ప్లేస్లో చాలా ప్రొఫైల్స్ వచ్చాయండి, అయినప్పటికీ ఈ క్యారెక్టర్కి నేనే సూట్ అవుతానని నన్నే పెట్టుకున్నారు. సో దానికి నేను హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను విక్రాంత్ సార్. చిన్న సినిమా అయినా మంచి సినిమా, మంచి స్క్రీన్ ప్లే ఉందండి. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసాము, చాలా కష్టపడి తీసాము. సో ప్లీజ్ అందరూ దయచేసి సపోర్ట్ చేయండి. బెగ్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేయట్లేదు, 100% హానెస్ట్గా చెప్తున్నాం, మంచి సినిమా. ముఖ్యంగా మాకు ఈరోజు ఈ సభకు వచ్చి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన శ్రేయస్ మీడియా శ్రీనివాస్ సార్కి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి వాళ్ళకి మీరు అందరూ ఉన్నారు బ్యాక్ బోన్లా అని చాలా హోప్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. శ్రీకాంత్ సార్కి పెద్ద ఫ్యాన్ అండి నేను. మహాత్మా మూవీ మా డాడీ మేము రోజు చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు వచ్చి మాకు బ్లెస్ చేసిన చాలా థ్యాంక్ యూ సార్. నాకు అలవాటే సౌండ్తో, ఎవరు నన్ను కరెక్ట్ చేయను అవసరంలే. అయితే టెన్షన్ అవుతుంది, నేను ఎవరినే అంటలే, ఫస్ట్ సినిమా కాదు నాకు, సారీ సార్. శ్రీకాంత్ సార్కి సార్, మీరు వీళ్ళందరూ సార్, శ్రీకాంత్ సార్ని నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు స్క్రీన్ మీద చూసుండే, ఫస్ట్ టైం చూస్తున్నా సార్ మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని ఒకసారి టచ్ చేద్దాం. ఎప్పుడు స్క్రీన్లోనే చూసాను సార్ వర్క్ చేసేటప్పుడు. అందరూ ట్రైలర్ చూశారు కదా, ఎలా అనిపించింది? నా వర్క్ ఎలా ఉంది? మ్యూజిక్ ఎలా ఉంది? అయితే చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల మీరు సరౌండ్ సౌండ్ ఎంజాయ్ చేయలేకపోయారు. థియేటర్లో ఖచ్చితంగా ఇది 10% మీకు 90% ఇంకా ఎంజాయ్ చేస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఇంకా అందరికీ థ్యాంక్ యూ అండి, నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సాస్కి, ఇంకా డైరెక్టర్ విక్కీ అన్నకి. విక్కీ అన్నతో నాకు చాలా బాండింగ్ ఉండే. ఆల్మోస్ట్ 2.5 మంత్స్ మేము ఈ సినిమాకి కలిసి వర్క్ చేసాం. ప్రతి ఇంచ్ టు ఇంచ్, పాయింట్ టు పాయింట్ నాకు ఈ మ్యూజిక్ కావాలి, నాకు ఇలా కావాలి, ఇలా కావాలి. ఎందుకంటే ఇలాంటి థ్రిల్లర్స్కి వర్క్ చేయాలంటే చాలా కష్టం, ఎక్కువ టైం తీసుకుంటే సారీ, ఎందుకంటే మేము ఈ టైంలోనే మాట్లాడేది, ఎప్పుడు లోపల ఉంటాం కాబట్టి. అండ్ థ్యాంక్ యూ అందరికీ, వండర్ఫుల్, అందరికి వచ్చినందుకు. అందరూ సినిమా చూస్తారు 25th నేను అనుకుంటున్నా. మీరందరూ నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా దేంట్లో అయినా నాకు మెసేజ్ చేసి నన్ను బ్లెస్ చేస్తారని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. రెస్పెక్టెడ్ సీనియర్ ఆర్టిస్ట్స్ ఆన్ ద స్టేజ్, సీనియర్ ఆఫీసర్స్, మీడియా, ఆడియన్స్ అండ్ మై వైఫ్, ఇట్ గివ్స్ మీ గ్రేట్ ప్లెజర్ టు గెట్ అసోసియేటెడ్ విత్ యూ ఆల్ దిస్ ఈవినింగ్. ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ వివేకానంద, విక్రాంత్. యాక్చువల్ మై నేమ్ ఇస్ వివేకానంద, మై సన్స్ నేమ్ ఇస్ విక్రాంత్. హీ వాంట్స్ మీ టు పుట్ మై నేమ్ ఇన్ హిస్ నేమ్, సో ఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ వివేకానంద విక్రాంత్. హీ లైక్స్ మై నేమ్ వెరీ మచ్. ఈ సినిమా తీయడానికి ఈ యంగ్ బ్యాచ్ ఎంత కష్టపడిందో ఐ నో ఇట్ వెరీ వెల్. గత 4 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇదే పనిలో ఉన్నారు, డో ఇట్ ఇస్ ఫైనాన్షియలీ, డో ఇట్ ఇస్ లేబర్ వైజ్. సో వేరే ప్లేసెస్లో ఉండడం వలన వాళ్ళని కోఆర్డినేట్ చేయడం అదంతా ఒక పెద్ద ఒక వర్క్ అయిపోయింది వాళ్ళకంతను. రియల్లీ ఐ అప్రిషియేట్ వెరీ మచ్ దిస్. ఈరోజు వాళ్ళు యంగ్స్టర్స్, టుమారో దే విల్ బికమ్ సీనియర్స్. యంగ్స్టర్స్ ఈ సీనియర్స్ మధ్యన వాళ్ళకు చాలా టైం ఉంది. సో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ ఈవెంట్. వీళ్ళు రాబోయే రోజుల్లో ఇదే లైన్లో ఉంటారు కాబట్టి ఒక మంచి థీమ్తోటి, ఒక మంచి స్టోరీతోటి ఇంకా ముందుకి మంచి పేరుతో వాళ్ళు
పైకి వస్తారని ఆశిస్తూ వాళ్ళకి భగవంతుడు మంచి ఆరోగ్యము, మంచి గుణాలు, మంచి రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు వచ్చారు. శ్రీకాంత్ సార్, రవీంద్ర సార్, అసలు నాకు టెన్షన్గా ఉంది. మా డాడీ ముందు మాట్లాడడానికి టెన్షన్ అంటే మీరు కూడా ఉన్నారు ఇప్పుడు సార్. ఏం లేదండి, ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్. నా మూవీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పి పేరు పేరుగా చెప్పాలనుకున్నా, కానీ పెద్ద లిస్ట్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు పెద్దలు ఇలా వచ్చి ఎంకరేజ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది సార్. మేము మాకు చాలా స్కోప్ ఉంటుంది బయట ప్రజలకి వెళ్ళడానికి మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉండడం వల్ల. సో నేను ఒకటే థ్యాంక్ యూ చెప్పాలని అనుకుంటున్నాను. ఇంక ఎక్కువ ఏం మాట్లాడను. 25th సినిమా రిలీజ్ అవ్వబోతుంది, అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ నా ఫ్రెండ్స్కి, నా పేరెంట్స్కి. అండ్ ఈ ఈవెంట్ మాకు యాక్చువల్లీ శ్రీనివాస్ సార్ మాకు చాలా సపోర్ట్ చేశారు ఈవెంట్ అవ్వడానికి. సార్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నాకు ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అందరు 25th థియేటర్కి వచ్చి సినిమా చూడండి. శ్రీకాంత్ గారికి నమస్కారం అండి. తుమ్మలపేరు రామ సత్యనారాయణ గారికి, వేదికలు అలంకరించిన పెద్దలకి, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు. ఇది నా 4వ సినిమా అండి నిర్మాతగా. ఫస్ట్ సినిమా ఎందరో మహానుభావులు, 2వ సినిమా బ్లాక్ బోర్డు, 3వ సినిమా నమస్తే శేట్జీ, 4వ సినిమా దక్ష. ఈ దక్షతోటి నా కష్టాలు పోతాయని అనుకుంటూ ఇలా కష్టపడ్డ ఆర్టిస్టులందరికీ పేరు వస్తుంది, ప్రఖ్యాతులు వస్తాయని ఆశిస్తూ అందరు సినిమా చూడాలని నమస్తే. ఇక్కడ వచ్చిన అందరికీ ముందుగా నమస్కారాలు. బేసిక్గా నాకు నిన్న నా బర్త్డే అండి. నా బర్త్డే రోజు ఆగస్ట్ 22nd, అన్నయ్య బర్త్డే కూడా, మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. సో చిన్నప్పటి నుంచి అనమాట ఏంటంటే, అంటే నేను కొంచెం టైం తీసుకుంటాను ఏమనుకోద్దు, ఎందుకంటే మా అందరి ఎఫర్టే ఈ సినిమా లాస్ట్ ప్రెస్ మీట్, అంటే రైట్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తాము, బట్ మీ బర్త్డే ఎఫర్ట్ అనేది చెప్పడానికి. సో చిన్నప్పటి నుంచి అనుకునే వాళ్ళం, ఆగస్ట్ 22nd అనగానే చిరంజీవి గారి ఫొటోస్, చిరంజీవి గారి గురించి గ్రీటింగ్ కార్డ్స్, లేదంటే చిరంజీవి గారి గురించి న్యూస్ పేపర్లో వచ్చేది. అదే రోజు నేను కూడా పుట్టాను కదా, నాకేం స్పెషల్ ఉంటుంది అని చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నావెల్స్ రాసేవాడిని, తర్వాతకి బొమ్మలు వేసేవాడిని, తర్వాతకి ఇంటర్మీడియట్ చదివా. ఇంటర్మీడియట్ అయిపోగానే సూర్య ఫిల్మ్ అకాడమీ అని వైజాగ్కి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నా. ఆ టైంలో ఏంటంటే ఇంకా ఫోన్ లేవు. మా అమ్మ నాన్న ఏంటంటే కిరాణా షాప్. సో కిరాణా షాప్లో నా డబ్బులు తీసుకొచ్చి ఒక స్కూల్, అదే యాక్టింగ్ స్కూల్, డైరెక్షన్ స్కూల్కి వెళ్ళి ఒక 3 మంత్స్ కోర్స్ తీసుకున్న తర్వాతకి, అమ్మయ్య చాలు ఇప్పుడు చాలు, మనకేంటంటే ఏజ్ అనేది వచ్చాక మనం చేసుకోవచ్చు అని స్టడీ కంప్లీట్ చేద్దామనేసి నాకు ఇష్టం లేని ఎంపీసీలో జాయిన్ అయ్యి, తర్వాతకి నాకు ఇష్టం లేని బీటెక్ చేసి ఇష్టమైన ఫ్రెండ్స్తో షార్ట్ ఫిల్మ్ తీశాను. తర్వాతకి ఒక 50 షార్ట్ ఫిల్మ్ తీసాక సీఎం కేసీఆర్ గారితో అవార్డు వచ్చింది సార్. సో 1500 షార్ట్ ఫిల్మ్ తీసాక సీఎం కేసీఆర్ గారితో అవార్డు రావగానే నాకు అనిపించింది, అమ్మాయి షార్ట్ ఫిల్మ్కి మనం బాస్, ఓకే నెక్స్ట్ ఏం చేయాలంటే సినిమా. ఆ గ్యాప్లో ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉండవు, ఏం చేయాలి? సో ఇంట్లో వాళ్ళని అడగాలి. బయట ప్రయత్నం చేశాం. బయట ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగిందంటే, లేదమ్మా నువ్వు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కాదు కాబట్టి కొంచెం నువ్వు ఎక్స్పీరియన్స్ వచ్చాక చేస్తామని చాలామంది సపోర్ట్ చేశారు. తర్వాతకి ఏం చేస్తా అంటే మా ఇంట్లోకి వచ్చి మా అమ్మ నాన్నని ఇట్లా సినిమా తీద్దాం అనుకుంటుంటే, మరి నువ్వు నిజమే మాట్లాడుతున్నావు అని వాళ్ళకు షాక్ అయ్యారు. నిజం అమ్మ అంటే మన దగ్గర డబ్బులు లేవంటే ఉన్నాయని పెట్టేద్దాం అన్ను. ఏమంటే మా అమ్మ మా నాన్న ఇమీడియట్గా ఒక 60 లక్షలు ఇచ్చారు. ఫస్ట్ 60 లక్షల్లో కథ రెడీ చేసినప్పుడు ఫస్ట్ పెట్టుకున్న పేరు తనికెళ్ళ భరణి గారు. 2016లో తనికెళ్ళ భరణి గారి గురించి కథ రాసినప్పుడు ఒక 2 ఇయర్స్ ఆ సినిమా తీశానండి. అరౌండ్ 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నా, నేర్చుకున్నా సినిమా ఇండస్ట్రీలో సినిమా ఎలా తీయొచ్చు, రిలీజ్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాను సార్. ఆ తరుణంలో నాకు పరిచయమైన నా గాడ్ ఫాదర్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు సార్. అంటే ఒకరిని పొగడపోయినా పర్లేదు కానీ తిట్టకుండా ఉండేటట్టు అయితే సార్ ఉంటారు. అంటే ఏంటంటే, అరే బాబు నువ్వు భవిష్యత్తులో డెవలప్ కాకపోయినా ఏం కాదు, కానీ నువ్వు అయితే డౌన్ ఎత్తు వెళ్ళ. కానీ ఒకే ఒక లైన్ చెప్పారు, అంటే నువ్వు కోట్లు సంపాదించకపోయినా పర్లేదు, కానీ మీ అమ్మ నాన్నల దగ్గర ఉన్న డబ్బు ఆల్రెడీ పోగొట్టావు, మళ్ళీ ఇంకా పోగొట్టకు. నీకు ఒకవేళ సినిమాలు తీయాలనుకుంటే, నీకంత దులు ఉంటే, నీకంత ప్యాషన్ ఉంటే, నీ దగ్గర అంత కసి ఉంటే, అన్ని రకాలుగా చెప్పారు. ఒకటే అనుకున్నా, ఇప్పటి నుంచి మా అమ్మ నాన్నని డబ్బులు అడగొద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయని అయిపోయినాయి. నెక్స్ట్ నుంచి ఏం చేయాలంటే, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ సార్ గైడెన్స్ తోటి నాకున్న పరిమితుల బడ్జెట్లో బ్లాక్ బోర్డ్ అనే సినిమా చేయడం జరిగింది. దాని తర్వాతకి థియేటర్ల విషయంలో కూడా చాలా ఇబ్బందులు అందరికీ ఉంటుంటే, కట్ చేస్తే నమస్తే శేట్జీ అనే సినిమా చేసామండి లాక్డౌన్లో. ఆ లాక్డౌన్లో చేసినప్పుడు ఏంటంటే సార్, లాక్డౌన్ కదా ఊర్లో, మాది కిరాణా షాప్ సార్. సో ఊర్లో ఏంటంటే కిరాణా షాప్కి ఎక్కువ మంది వస్తుంటారు, పోతుంటారు. సో ఆ టైంలో ఏంటంటే మన కస్టమర్ల నేటివిటీ, వాళ్ళ ఐడియాస్ అనేది నాకు బాగా చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసేవాడిని, కానీ ఇంకా లాక్డౌన్లో ఇంకెక్కువ అబ్జర్వ్ చేశాను.
సో ఇమీడియట్లీగా మా ఖమ్మం కమలాస్ అండ్ శోభన్ గారికి, అలానే మా స్వప్న గారికి ఇద్దరికి ఫోన్ చేయగానే లాక్డౌన్ అయినా కూడా వచ్చి నమస్తే సేట్జీ సినిమా చేయడం జరిగింది. సో ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నానంటే, నమస్తే సేట్జీ సినిమా చేసే టైంలో వీళ్ళందరితో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, మనోగతం అని. ఆ షార్ట్ ఫిల్మ్కి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో నేషనల్ అవార్డు వచ్చింది సార్. అంటే సీఎం కేసీఆర్ గారితో నేను లెర్నింగ్లో ఉన్నప్పుడు వచ్చింది. నేను ఎదుగుతున్న టైంలో ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళడానికి వీళ్ళు స్వప్న, శోభన్ అండ్ మా టీమ్ మెంబర్స్ అండ్ మా పేరెంట్స్ వీళ్ళ సపోర్ట్ తోటి లఘు చిన్న షార్ట్ ఫిల్మే నేషనల్ అవార్డు వచ్చింది. అది చూసి మళ్ళీ తనికెళ్ళబర్ని గారు ఫోన్ చేసి, అరే నువ్వు నేషనల్ అవార్డు కొట్టినావు కదా, మళ్ళీ ఇండస్ట్రీలోనే ఉన్నావా అన్నాడు. అవును సార్ అన్న. సరే అయితే ఒక పని చేయి, శరత్ బాబు గారు అని ఒక సీనియర్ యాక్టర్ ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి ఆయుష్ ఉన్నారు, ఆయుష్తో ఒక సినిమా చేయగానే ఏమంటే రామ్ సత్యనారాయణ గారు కాల్ చేసి ఇట్లా 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 సార్ అని చెప్పగానే, సార్ నువ్వైతే మొదలుపెట్టు, నీకేం కావాలో నీకు ఆఫ్ స్క్రీన్లో నేను చూసుకుంటా, సార్ ఈ లొకేషన్ కావాలంటే వేరే వాళ్ళతో ఇప్పుడు చాంబర్ నుంచి పర్మిషన్ ఇప్పియడము. సో సార్కు తోచిన సహాయం మాకు అందించారు. ఆ టైంలో మా డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ పరిచయం అయ్యారు. సో ఒక చిన్న కేఫ్లో కూర్చొని ఈ కథ రెడీ చేశాం సార్. ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూర్చొని ఈ కథ అనుకున్నప్పుడు ఆ విక్కీకి చెప్పానమాట, ఆయుష్ అని ఇట్లా ఒక అబ్బాయి ఉన్నాడు, ఇట్లా శరత్ బాబు గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని కాకుండా చెప్పాను. చెప్పేసరికి వీళ్ళందరినీ గ్యాదర్ చేశాను, వీళ్ళందరికీ కథ నచ్చేసింది. డే వన్ నుంచి ఈరోజు వరకు మీరు నమ్మరు, సినిమా కథ నాకు తెలియదు. మొన్న క్యూబ్లో చూసేంతవరకే నేను అంటే ఐ మీన్ అంత బిలీవ్ చేశాను నా డైరెక్టర్ని. నా సినిమా మీద, నా డైరెక్టర్ మీద ఉన్న నా నమ్మకం ఏంటంటే వాడు అనుకున్న చేయగలుగుతాడు, తను అనుకున్న పని. అంటే వాడు అని ఎందుకంటే ఇద్దరం కలిసి తిరిగాం పెరిగాము కాబట్టి నాకు అంత నమ్మకం ఉంది సినిమా మీద. సో మొన్న 2 డేస్ బ్యాక్ సినిమా చూసాం సార్ క్యూబ్లో, తను ఏదైతే అనుకుండో అది తీశాడు సార్. అది నాకు అనిపించింది, ఎందుకంటే తను సినిమా చూసినప్పుడు అంతా షెవర్ అవుతున్నాడు, అంటే ఎలా అవుతుంది ఏంటి అని. ఒక ఆడియన్గా నేను, ఒక ప్రొడ్యూసర్గా నేను లాస్ట్ సినిమా చూశాను. నిజంగా 25 తారీఖు సినిమా థియేటర్లో విడుదలయ్యి ఘన విజయం గొప్ప విజయం కాకపోయినా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. సో ఇంకోటి ఏంటంటే, చాలామంది అంటుంటారు థియేటర్లు దొరకవు, థియేటర్లు దొరకవని. సినిమాలో సబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా దొరుకుతాయి. ఇందాక కూడా మా డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి పంజగుట్ట పీవీఆర్ కన్ఫర్మ్ అయింది, కుక్కట్పల్లి అది కన్ఫర్మ్ అయిందని చెప్పారు. నిజంగా మా డిస్ట్రిబ్యూటర్లకి, గణేష్ బారి గారికి అండ్ గుంటూరు మల్లికార్జున్ గారికి, అరౌండ్ ఒక 30 నుంచి 40 థియేటర్లు అయితే సినిమా పడుతుందండి. సో ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు ఖచ్చితంగా సినిమా రన్ అయితే ఆటోమేటిక్గా 1 వీక్ సినిమా రన్ అవుతుంది. సో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, కానీ మా సినిమాలో ఉన్న అంశం ఏంటంటే అందరం కొత్త వాళ్ళం. సీనియర్ యాక్టర్లు ఉన్న సినిమాలు చూస్తారు, మాలాంటి కొత్త వాళ్ళ సినిమాలు కూడా చూస్తే మేము ఇంకొక 10 మందికి లైఫ్ ఇచ్చే, లైఫ్ అనే కాకుండా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలుగుతాము. ఇంకోటి మేము మీ పిల్లలు లాంటి వాళ్ళమే, ఎందుకంటే మీ పిల్లలకి మీరు ఏదైతే ఎంకరేజ్మెంట్ ఇస్తారో, మీరు మీ లైఫ్లో 2 అవర్స్ మాకు కేటాయిస్తే మా సినిమా ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. జస్ట్ ఒక 2 అవర్స్ మీ టైం మాకు కేటాయించండి. నిజంగా మా సినిమా నచ్చపోతే మీరు పెట్టిన టికెట్కి అమౌంట్ రిటర్న్ ఇవ్వమన్నా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. నిజంగా మీడియా పరంగా చెప్తున్నాను, మనం మంచి చేస్తే ఆటోమేటిక్గా మనకు మంచి జరుగుతుందని కారణం ఏంటంటే మీరందరు సార్. ఎందుకంటే మా టీం మెంబర్స్ అందరూ మంచి చేశారు, ఎక్కడో ఒక చిన్న చిన్న లోటుపాట్లు జరిగి ఉంటాయి, అవన్నీ దేవుడు క్షమిస్తాడు. మేము చేసిన మంచి వల్ల మీరందరూ ఇక్కడికి వచ్చారని మేము భావిస్తున్నాం సార్. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి, మా దక్ష సినిమాకి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా 1 డే టైం ఉంది, క్రౌడ్ ఉండాలి, ఎందుకంటే ఆడియన్స్కి లేకపోతే మన సినిమా ఏం చేసినా ఉపయోగం ఉండదు. ఎమ్మటే వాట్సాప్ బ్రాడ్కాస్ట్ అని కొత్త క్రియేట్ చేశారుగా, తగులుకొని మా దాంట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ, వెల్ విషర్స్ అందరికీ పెట్టా. 1 డేలో వస్తున్నారనగానే కేవలం శ్రీకాంత్ గారు, రాజారవీంద్ర గారు వస్తున్నారనగానే మీ అభిమానులు వచ్చారు సార్ వీళ్ళంతా. సో మీ విలువైన సమయానికి, మీ విలువైన సమయాన్ని మా సినిమా కోసం సార్ వాళ్ళు వచ్చినందుకు నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు. ఇకపోతే ఇక్కడికి ఏదైతే నేను ఇన్విటేషన్ ఇచ్చినందుకు మీరు అందరూ ఎలా వచ్చారో, జస్ట్ ఒక్కరోజు ఒక షో మాత్రమే. మీరు మీ అవైలబుల్ ఉన్న థియేటర్లు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి 3 సెంటర్లు ఉన్నాయి, ప్రతి జిల్లాకు ఒక థియేటర్ లెక్క ఉంది. మీ 3 రోజుల్లో సినిమా అయితే పక్క ఆడుతుంది, 1 వీక్ అయితే పక్క ఆడు, 3 రోజులు పక్క ఆడుతుంది, 3 రోజులు మీరు చూస్తే 1 వీక్ పక్క ఆడుతుంది, 1 వీక్ చూస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది. అదంతా మీ చేతిలో ఉంది, సినిమాను రెడీ చేయడం వరకు మా బాధ్యత, మా డైరెక్టర్ది, మా అందరిది. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడికి చాలామంది వచ్చారు, బుక్ మై షో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, టికెటింగ్ యాప్ అనేది తెలుసు. జస్ట్ 150 రూపీస్, అంటే జస్ట్ అనట్లేను, ఆ జస్ట్ టికెట్స్లో ఒక 150 రూపీస్, లేదా బుక్ మై షోలో ఒక 150 రూపీస్ మీ విలువైన సమయాన్ని మా దక్ష సినిమా కోసం కేటాయిస్తే నిజంగా మీరు ఇక్కడికి వచ్చినందుకు శ్రీకాంత్ గారి మీద ఏదైతే అభిమానం, రాజారవీంద్ర గారి మీద ఏదైతే అభిమానం ఉందో అది నిరూపించాలంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మార్నింగ్ షో సినిమా చూస్తే నిజంగా మీరు డయాట్ ఫ్యాన్స్, లేదా నా ఫ్యాన్స్ అనుకోవచ్చు, నా అభిమానులు అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇది నా లోపల ఉన్న ఎఫెక్షన్, అందుకోసమే ఇంత టైం తీసుకొని చెప్పడం జరిగింది సార్. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ సార్. థ్యాంక్స్ అండి. ఇందాక అందరూ ఫ్యామిలీ హీరో అన్నారు, కాదు ఈ మధ్య ఆయన ఉత్తమ విలన్ అవార్డు తీసుకున్న మా శ్రీకాంత్ గారికి, నా చిన్నప్పటి నుంచి ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్న మా రాజారవీంద్ర గారు, అంటే ఆయనది మాది భీవరమే, అందుకని చిన్నప్పటి నుంచి అని చెప్పాను. ఆయన నాకంటే సీనియర్ కాదు, నేనే సీనియర్ ఆయనకంటే. అలాగా ఈ సినిమా యూనిట్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు.
ఇప్పుడు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటారు, అక్కర్లేదు. కసి ఉంటే ఒక మనిషి డైరెక్టర్ అవుతాడు అన్న దానికి నిదర్శనం మా తల్లడు సాయికృష్ణ. ఇందాక కథ అంతా చెప్పాడు మీకు, చెప్పింది మళ్ళీ చెప్పను కానీ, సాయికృష్ణాల మదరు ఫాదరు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళ డబ్బు ఒక 60 లక్షలు పోగొట్టి వాళ్ళ ఫాదర్ మదరు ఇతను నగిరికి వచ్చి ఇలా సినిమా మధ్యలో ఉంది కొంచెం ఏదైనా మాట సాయం చేయండి అంటే, నిజంగా నేను 100 రూపాయలు డబ్బు సాయం చేయలేదు అతనికి, మాట సాయం చేశాను. అదేంటంటే ఒక ఐడియా జీవితాన్ని మారుస్తున్నట్లు, నేను ఇటు సినిమా తీస్తాను ఇటు సినిమా తీస్తాను ఇటు సినిమా తీస్తాను తిరుగుతున్నాడు. ముందు సినిమా తీ, తర్వాత ఇటు సినిమా తీద్దిగాను అని చెప్పి చెప్పి. అలాగే మా బాస్ ఆర్జీ గారు మాట చెప్పారు నాకు, ఫస్ట్ జీవితంలో ఎప్పుడో నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు తీసిన సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నువ్వు ఫ్లాప్ అవ్వకూడదు అని చెప్పారు. అందుకే నేను 100 సినిమాలు పైకి దిగలిగా. ఎందుకంటే సినిమా తీసేది ఫ్లాప్ అయ్యిట్టో నాకు తెలుసు క్లియర్గా. ప్రెస్ మీట్లో సూపర్ హిట్ అని చెప్పినా మనం ఏం తీసాం, ఏం ఎఫర్ట్ పెట్టాం, ఏం వస్తుందని కూడా తెలుసు కాబట్టి ప్రాక్టికల్గా ఉంటే డెఫినెట్గా అది బాగుంటుందని. అలాగా సాయికృష్ణకి ఒక చిన్న ఐడియా చెప్తే, అతను ఈవేళ 4 సినిమాలు వాళ్ళ నాన్నగారిని పెట్టి నిర్మాతగా, ఎందుకంటే నిర్మాత ఇతనే, వాళ్ళ నాన్నగారు ఎందుకు పెట్టాడంటే బాకీ తీర్చడం కోసం పెట్టాడు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ప్రతి పుట్టినరోజుకో లేకపోతే పండగకు ఫోన్ చేస్తుంటారు, మా అబ్బాయికి ఏమైనా మంచి సంబంధం చూడండి, ఏమైనా సంబంధం పెళ్లి చేసుకోవాలంటే ఒక సీట్ సినిమా తీసి పెళ్లి చేసుకుంటాం సార్ అన్నాడు. ఇటు సినిమా ఎప్పుడు తెస్తాడో తెలియదు, పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు తెలియదు. కాబట్టి ఒక సక్సెస్ఫుల్గా సాయికృష్ణ ఈవేళ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇతను పరిచయం చేసిన ఇద్దరు ముగ్గురు పరిచయం చేస్తే అతను అలా 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 అల్లుకుని ఈవేళ అతనికి 100 మంది అభిమానులు ఉన్నారు, అలాగే అతను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మొన్న అందా చెప్పినట్టుగా వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒడు ఏమంటాడంటే చిన్న సినిమా బతకాలి చిన్న సినిమా బతకాలని స్టేజ్ మీద కూర్చొని సొలుగబులు చెప్తారు. అలా కాదు, నేను చెప్పాను చిన్న సినిమా బతకాలంటే ప్రతి వ్యక్తి ఒక్క టికెట్ తీసి సినిమా చూడు, నువ్వు బాగుంటే 10 మంది చెప్పు, బాగోపోతే 20 మంది చెప్పు, అప్పుడు సినిమా బతుకుద్ది. అంతేగాని ఇంట్లో కూర్చుని మెసేజ్ పెడితే కాదు అని చెప్తే వెంటనే చాలామంది స్పందించి, రాకృష్ణ మేము అది ఏడకి మేము వెళ్తున్నాం, ఇది ఏడకి మేము వెళ్తున్నాం, 2 టికెట్లు తెస్తున్నాం, 3 టికెట్లు తెస్తున్నాం, నిజంగా బుక్ మై షో టికెట్లు తీసి మా గ్రూపులు పెట్టారు. అంటే ఒక ఫార్ములా, ఒక సినిమాని ప్రేక్షకుడికి ఎలా తీసుకెళ్ళాలి, అతను ఎలా అట్రాక్ట్ చేయాలని దానికి మా సాయికృష్ణ అద్భుతమైనగా మన పెట్టాడు. నేను ప్రతిదానికి ఒక కామెంట్ పెడుతూ, ఏమైనా 30 అయినా ఇంకా 70 ఉన్నాయి ఇంకా 70 ఉన్నాయి అంటే ఎవడో ఒకరికి అవేర్నెస్ వచ్చి సినిమా తీస్తారు. నేను చెప్పాను నీకు లక్ష్మీగారిలో థియేటర్ ఇప్పిస్తాను నేను, అక్కడ మినిమం 100 టికెట్లు తీస్తే చాలు, మనం రెంట కట్టక్కలేదు ఏం కట్టక్కలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ థియేటర్ కూడా ఇప్పిస్తాను. ఎందుకంటే తెలియక చాలామంది కొత్త నిర్మాతలు 100 థియేటర్లు రిలీజ్ చేద్దాం 200 థియేటర్లు రిలీజ్ చేద్దాం అన్నాడు. అక్కర్లేదండి, 25 థియేటర్స్ రిలీజ్ చేస్తే బాగుంటే శుక్రవారం నుంచి శనివారం వచ్చేటప్పటికి మనకి ఆ డిస్ట్రిబ్యూటర్ ఆ ఎగ్జిబ్యూటర్ వాళ్ళందరూ ఎదురొచ్చి మన దగ్గర డబ్బులు మన దగ్గర ఇవ్వక తీసుకోకుండా వాళ్ళే డబ్బులు కట్టి సినిమా వేసే పరిస్థితి ఉంది. మంచి సినిమా తీశాడు, మంచి సినిమా తీసింది ఎంకరేజ్ చేయండి. తప్పట్లు కొడితే ఎలా ఎంకరేజ్ చేశారో, ప్రతి వ్యక్తి అవకాశం ఉంటే ఒక్క టికెట్ తీసి మనం సినిమా చూసి వీళ్ళందరినీ అభినందిద్దాం. ఇందాక మన డైరెక్టర్ ఉన్నాడు విక్కీ, నిజంగా వీళ్ళందరూ 4 సంవత్సరాలు ఎంత కష్టపడతారు నాకు తెలుసు. వాళ్ళు ఒక రూమ్లో పడుకుని ఒక ఫుడ్ ప్యాకెట్ తెచ్చుకుని ఇద్దరు తిని అలా అలా ప్రతి వ్యక్తి కూడా చాలా కష్టపడి సిన్సియర్ పైకి వచ్చారు. నిజంగా చేస్తే వీళ్ళిద్దరు కథ మీద ఒక సినిమా తీయచ్చు. ఒక ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎలాగ తపన పడితే ఓ మంచి సినిమా తీశాడు అనే కథ తీయచ్చు. కథలు కొత్తగా ఏమీ అమెరికా నుంచి రావు, మన మధ్యనే ఉన్నాయి కథలు. ఆ ఏరుకుంటలోనే మనకి మంచి కథ వస్తుంది. డెఫినెట్గా చిన్న సినిమాని ఎవరు ఎంకరేజ్ చేయరు, చిన్న సినిమా ఆడియో ఫంక్షన్ పిలిస్తే ఎవరు గెస్ట్ రారు. నేను చిన్న సినిమా ఫంక్షన్కే వస్తాను, పెద్ద సినిమా ఫంక్షన్కి వెళ్ళను. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా ఆడియో ఫంక్షన్లో నేను ఎక్కడో 6 లైన్లో నుంచి కూర్చోవాలి నేను, ఇదే చిన్న సినిమా ఫంక్షన్లో ఎదురు సైడ్లో కూర్చుంటా. రెండోది, ఒక చిన్న సినిమాకి ఒక మంచి మాట చెప్తే ఆ టికెట్ తీగిపోయిన అట్లీస్ట్ ఒక మంచి మాట చెప్తే మనం అందరూ ఆల్ ది బెస్ట్ అంటాం. అందరూ ఆల్ ది బెస్ట్ అంటే మీ ఇష్టం, మీరంటే అయిపోద్దా, సినిమా సూపరేట్ అవ్వాలంటారు అంటే అయిపోద్దా. కానీ మన తపన మన ఆశయం వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం, ఓ చిన్న ఈ కుర్రాన్ని ఎంకరేజ్ చేద్దాం అని మనసులో ఎప్పుడైతే మనకు ఉందో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అందరికీ వెళ్తే డెఫినెట్గా మనిషికి మనిషి తోడవుతారు. అలాగే ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే డెఫినెట్గా శ్రీకాంత్ గారు మన రాజా రవీంద్ర లాంటి రావటం అనేది సినిమాకి 100 మార్కులు కొట్టినట్టు అండి. మన ఎగ్జామ్ రాస్తే 100 వస్తాయి 50 వస్తాయి తెలియదు, కానీ ఈ సినిమాకి 100 మార్కులు వచ్చాయి. నాకు ఎందాక మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాడు, శ్రీకాంత్ గారును రాజరంగు వస్తారండి మీరు రావాలంటే, ఏమైనా వాళ్ళ ఊరికి అలా అంటారేమో, ఎందుకు వస్తారా వాళ్ళు, అలాగే పని లేదంటే కాదు కాదు మాకేదో ఆబ్లిగేషన్ ఉంది వస్తున్నారు సార్ అంటే నేను నిజంగా ఆశ్చర్యపోయా. ఎందుకంటే శ్రీకాంత్ గారు నాకు చాలా ఇష్టం, నాకు చాలా బాగా తెలుసు. రాజరవీంద్ర గారు మా ఊరు నాకు బాగా క్లోజు. అయినా సరే నేను ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఫంక్షన్కి రమ్మని ఆహ్వానించలే. కానీ ఒక చిన్న సినిమాకి వచ్చి వీళ్ళు ఇలా ఒక మాట చెబితే సినిమాకు 100 టికెట్లు తీయడం కాదు, 100 మంది దృష్టిలో పడుతుంది. పబ్లిసిటీ చేయాలంటే టీవీలో యాడ్లు వేసో పేపర్లో యాడ్లు ఎత్తేనే జనం చేసి చేరదండి. ఒక మంచి వ్యక్తి, ఒక శ్రీకాంత్ గారు లాంటి వ్యక్తి ఒక మంచి మాట చూడండి రా ఈ సినిమా అంటే డెఫినెట్గా చూస్తారు.
ఇప్పుడు పెద్ద హీరోలకి పెద్ద హీరోలు అందరూ సపోర్ట్ చేస్తారు ఎందుకని వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అలాగా ఇప్పుడు మా శ్రీకాంత్ గారి ఫ్యాన్స్ ఈ సినిమా చూస్తారు లేకపోతే రాజరేంద్ర ఫ్యాన్స్ సినిమా చూస్తారు ఇలాగా ఒక మంచి వ్యక్తి మంచి మాట చెప్తే అందరికీ చిన్న సినిమాకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి శ్రీకాంత్ గారు వచ్చినందుకు రాజరేంద్ర గారు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈ సినిమాలో మా సాయికృష్ణ ఆ నక్షత్ర అమ్మాయిని ఇంకో అమ్మాయిని ఇంకో అమ్మాయిని పెట్టాడు వీళ్ళందరూ వచ్చి ఏదో యాక్ట్ చేసి వెళ్ళిపోకుండా వాళ్ళ వంతు కూడా వాళ్ళు సపోర్ట్ చేసి ఈ సినిమాని ప్రమోట్ చేయడం కోసం ఒక రికమెండేషన్ ఒక హెల్ప్ నేను ఇన్ని సినిమాలు తీసా రామ్ గోపాలం గారి సినిమాలు తీసినా నాకు ఎవరో సపోర్ట్ చేయలేదు కానీ ఇతరికి ఎంత సపోర్ట్ చేశారంటే ఒక బాలకృష్ణ గారు బయట ఇచ్చారు ఒక జగవతి బాబు గారు బయట ఇచ్చారు జేడి చక్రవర్తి గారు బయట ఇచ్చారు శ్రీకాంత్ గారు ఫంక్షన్కి వచ్చారు ఇలాగా ఒక 20 మంది సెలబ్రిటీస్ ఎప్పుడైతే ఒక సినిమా గురించి మాట్లాడారు ఏంటి వీళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నారు ఈ సినిమా అనేది విషయం ఉందా అని అట్లీస్ట్ వాళ్ళకి భుజం తట్టినట్టు ఉంటుంది డెఫినెట్గా ప్రేక్షకులు థియేటర్కి వస్తారు ఈ సినిమా ఎందుక అతను చెప్పినట్టుగా 3 రోజులు ఆడితే సూపర్ హిట్ 1 వీక్ ఆడితే బంపర్ హిట్ కాబట్టి ఈ సినిమా రిలీజ్ చేసాడు కాబట్టి ఇది హిట్ ఇది 20 వేల చాలామంది సినిమా మా మార్కెట్లో 300 సినిమాలు ఉన్నాయండి థియేటర్ను నోచుకోక సెన్సార్కి వెళ్ళడానికి డబ్బులు లేక షో వేయడానికి డబ్బులు లేక 300 సినిమాలు ఉన్నాయి అదే చిన్న సినిమా కాదు 2 కోట్లు 3 కోట్లు పెట్టి తీసిన సినిమాలే కానీ ఒక అవగాహన లేకుండా ఒక కొత్త నిర్మాత వచ్చి కొత్త దర్శకుని పెట్టుకుని ఏదో అద్భుతంగా తీద్దామని తీయటం దాన్ని ఏమో ఫెయిల్ అవ్వడం ఇప్పుడు మా సాయికృష్ణ గారు స్పెషల్ ఏంటంటే చిన్నదా పెద్ద సినిమా తీసాడు రిలీజ్ చేస్తున్నాడు ఓ రోజు లేట్ అవ్వచ్చు కానీ తీయటం అనేది రిలీజ్ చేయటం అంటే ఒక బాడీ మన ఒక పర్సన్ ప్రెగ్నెన్సీ నుంచి చేసింది గొప్ప కాదు డెలివరీ చేయడం గ్రేటు అలాగా ఈ సినిమాకి వాళ్ళందరినీ కష్టపడి టీం వర్క్ ఈ సక్సెస్లో ఈ సాయికృష్ణ వెనకాల 10 మంది ఉన్నారండి ఒక కెమెరామెన్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఒక డ్యాన్స్ మాస్టర్ కానీ వీళ్ళందరూ ఉన్నారు అలాగే మా సుధాకర్ ఉన్నాడు కెమెరామెన్ అతను మంచి మంచి సినిమాలు తీశాడు మా సుధాకర్కి మా సాయికృష్ణ పనిచేశాడు నెక్స్ట్ సినిమా సుధాకర్ కెమెరామెన్ చేస్తున్నాడు వీళ్ళందరూ డబ్బు కోసం కాదు సాయికృష్ణ మీద అభిమానం కొద్దీ ప్రేమ కొద్దీ పనిచేస్తున్నారు నేను ఒకటే చెప్తా నువ్వు డబ్బులు ఎగ్గొట్టినా పర్లేదు టెక్నీషియన్ బాగా చూసుకుంటే రేపు పొద్దున వాళ్ళు నీకు 10 మందికి హెల్ప్ చేస్తారని చెప్పాను నేను ఏదైనా సరే సాయికృష్ణ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళ అమ్మ నాన్న తర్వాత నేను మొదటి వాడిని చెప్పి సవికరంగా తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ సాయికృష్ణ నువ్వు హిట్ కాదు ఫ్లాప్ కాదు ఆల్రెడీ సినిమా తీసావంటే హిట్ అది అంతే థ్యాంక్ యూ శ్రీకాంత్ గారికి రాజరేంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ వేదిక మీద ఉన్న మా శ్రీకాంత్ గారు మహాత్మా ఖడ్గం ఒక పెళ్లి సందడి అవన్నీ కూడా 365 డేస్ కంటే ఎక్కువగా సక్సెస్ఫుల్ అయినా కూడా మా లాంటి చిన్న టీం అందరికీ సపోర్ట్ చేయడానికి వచ్చారు థ్యాంక్ యూ సార్ అండ్ రాజా రవీందర్ గారు ఇందాక నుంచి అందరు మిమ్మల్ని చూస్తుంటే భయమైంది అని అంటున్నారు నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది చాలా ఇష్టంగా ఉంది సో మీతో పాటు నేను స్టేజ్ షేర్ చేసుకుంటున్నందుకు అండ్ మన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు 100 సినిమాల నిర్మాత అండ్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రోజున ఈ ప్రోగ్రాం జరుగుతుంది సో ఈ స్టేజ్ పైన మనకి మెయిన్ గెస్ట్లు అందరూ వచ్చారు అంటే సాయి రాహుల్ గారు సో నక్షత్ర మీకు మీ అన్నయ్య ఇచ్చే ఈ రాఖీకి ఒక గిఫ్ట్ ఏంటి అని అంటే ఇదే మెయిన్గా సో దక్షకి సపోర్ట్ చేస్తున్నారు ఎక్కడైనా అన్నయ్య తమ్ముడు అక్క చెల్లి అని అంటే ఓకే అక్క నువ్వు సినిమా తీసావు కదా సరే రిలీజ్ అవుతుంది కదా చూద్దాంలే అని కానీ నిజంగా ఇక్కడ మీ అన్నయ్య మీకు బ్యాక్ బోన్గా సపోర్ట్గా ఉంటున్నారు సో ఈ రాఖీ మీ ఇద్దరికి ఇలాగే సక్సెస్ఫుల్గా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అను అక్క చూడడం కావాలి చిన్నగానే ఉంటారు కానీ కాంటాక్ట్స్ మాత్రం చాలా ఉంటాయి అండ్ నిజంగా ఇలా ప్రోగ్రామ్ జరుగుతుంది అని అంటే మామూలుగా ఏదో మాకు డిజిటల్ మీడియా మా ఎస్త్రీ డిజిటల్ మీడియా ఇలా ఎవరైనా ఈవెంట్ చేస్తూ ఉంటారు కానీ శ్రేయాస్ మీడియాస్ వారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న శబరి మూవీ ప్రొడ్యూసర్ మా మహి సార్కి అండ్ మా సిఐ శ్రీనన్న ఖమ్మంలో మాకు ఎంతో సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ అదేవిధంగా మన దక్ష మూవీ డైరెక్టర్ వారు వివేకానంద విక్రాంత్ ఇందాక అన్నయ్య మాట్లాడుతున్నారు సో ఎక్కడైనా సరే తల్లిదండ్రులు హ్యాపీగా ఉండేది ఏంటి అని అంటే కొడుకు లేదా బిడ్డ వాళ్ళు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలి అనుకున్నారో ఆ గోల్ రీచ్ అయినప్పుడు వాళ్ళ కళ్ళల్లో అన్ని కోట్ల ఆనందం కనబడుతుంది అనమాట సో మీరు ఇందాక స్టేజ్ పైకి పిలిచినప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కళ్ళల్లో ఆనంద బాష్పాలు అని చెప్పారు కదా అది సో అంటే ఆయనకంటే నేను హైట్ ఉన్నాను కానీ అన్నయ్య అని పిలుస్తున్నాను అనుకుంటున్నారు కదా అది ఫస్ట్ నుంచి అలాగే ఉంటుంది ఆ తర్వాత ఈ మూవీలో యాక్ట్ చేసిన మన అను అక్క నక్షత్ర రియా ఇక్కడికి రాలేదు అదేవిధంగా ఆయుష్ గారు శరత్ బాబు గారు తనయుడు శరత్ బాబు గారు అంటే మన ప్రతి ఒక్కరికి తెలుసు సో సార్ని ఎంత బాగా ఆదరించారో మన ఆయుష్ గారిని అంతే బాగా ఆదరించండి అండ్ అఖిల్ అఖిల్ గారి వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ డైరెక్టర్ సో అతనికి ఫుల్ సపోర్ట్ అందరు కూడా సో ఈ మూవీలో ఎవరు కూడా విడివిడిగా కాదు వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ మనందరూ కూడా దక్ష మూవీకి సపోర్ట్ చేయాలి దక్ష మూవీ వచ్చింది అంటే మెయిన్గా ముందుగా ప్రొడ్యూసర్స్ తల్లడ శ్రీనివాస్ గారు అండ్ తల్లడ సాయికృష్ణ గారు ఒకసారి తల్లడ సాయికృష్ణ గారు ఇక్కడికి రావాలి అదేవిధంగా ఈ మూవీలో ముఖ్య పాత్ర వహించిన రవిరెడ్డి గారు సిఐ క్యారెక్టర్ అండ్ శోభన్ బాబు గారు అండ్ డిఓపి మన శివ గారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే
మా అందరికి ఇంత మంచి సినిమాని మాకు అందచేస్తున్నారు కాబట్టి మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ దక్ష టీం అందరికీ సో మెయిన్గా సార్ ఒక 1 మినిట్ సార్ అంటే మీరు పెద్దగా ఉన్నారు అయినా 2 మినిట్స్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ యాక్చువల్గా నేను యాంకర్ యాక్చువల్గా నేను యాంకర్ సార్ అయితే నేను లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదు రెండు విషయాలు ఒకటి నేను స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ మీద కనపడతాను హీరోయిన్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు ఆ సెకండ్ విషయం తర్వాత చెప్తాను గుర్తు చేద్దాం సో ఫస్ట్ ఏంటి అని అంటే లాక్డౌన్ వచ్చింది అయ్యో లాక్డౌన్ వచ్చింది ప్రోగ్రామ్స్ లేవు ఈవెంట్స్ లేవు ఎలాగా బోర్ కొడుతుంది కదా అనుకున్నాను సాయి గారు ఫోన్ చేసి ఇలా ఒక సినిమా తీస్తున్నాము హీరోయిన్గా చేస్తారు ఏంటి నేను హీరోయిన్గా అంటే అప్పుడు అన్నారనమాట ఇది విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ సో ఎవరిలో అయినా టాలెంట్ ఉంటుంది మీరు యాంకర్గానే ఎందుకు అనుకోవాలి యాక్ట్రెస్గా కూడా చేయొచ్చు చేస్తారా అంటే ఓకే లాక్డౌన్లో వెళ్ళిపోయాము నా బెస్ట్ ఫ్రెండ్ శోభన్ బాబు ఖమ్మం కమల్ హాసన్ ఖమ్మం మల్లన్న అంటారు సో అతను నేను ఇద్దరం వెళ్ళిపోయాము చేశాము ఆ తర్వాత దక్షకి నన్ను అడిగారు యాక్చువల్గా మీకు ఫోటో చూపించారంట నన్ను అడిగారు సో అప్పటికే నేను ఏంటి అంటే ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది సార్ సెకండ్ లాక్డౌన్ అందరితో కలిసిపోయి బాగా మాట్లాడతాడు ఏ పనైనా సరే చాలా చక్కగా మాట్లాడి చేయించుకుంటాడు సో అందరికి తెలిసిన విషయం ఇది యునో జస్ట్ రిపీటింగ్ దట్ అంతే ఈ సినిమా సాయి కోసం బాగా ఆడాలని కోరుకుంటున్నా అలాగే ఆయుష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ టు ద ఎంటైర్ టీమ్ ఐ రియలీ సేఫ్ లైక్ యూనో ఇంకా ఒక ఇదిగా ఉంటుంది అందుకే కొంచెం గౌరవించే వ్యక్తుల దగ్గర మాట్లాడలేను అందుకని ఇండస్ట్రీలో ఎవరిని కలవను మ్యాక్సిమం దూరం ఉన్నా కూడా దూరం నుంచి వెళ్ళిపోతా దగ్గరికి అప్రోచ్ అవ్వను 2-3 సార్లు దొడ్డ రవి గారి దగ్గర కూడా కేఎల్సీలో కలిసాం సార్ ఎనీ హౌ సార్ దీక్ష దక్షతల మధ్యలో వీళ్ళ దీక్షను నేను చూశాను నేను లైవ్గా వీళ్ళ యొక్క దీక్షను చూశాను మీరు దక్షను చూడండి వాళ్ళు సక్సెస్ అవుతారు మెయిన్ సార్ ఇండస్ట్రీ ఈజ్ రివార్డెడ్ గిడ్డినెస్ ఈజ్ పనిషెడ్ సాయి కృష్ణ నాకు దాదాపు ఒక 6 ఇయర్స్గా అతని యొక్క ఇండస్ట్రీని నేను చూస్తున్నా అందులో ఉన్న గిడ్డినెస్ను పోగొట్టుకున్నాడు ఆ ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది కళాకారుడు కళ ఆకారుడు తను కనే కళకు సరైన ఆకారం ఇవ్వగలిగినవాడు కళాకారుడు నాకు ఇందులో ఉంది అని అనిపించింది థ్యాంక్ యూ ఆ ట్రైలర్ చూసినందుకు వచ్చి థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి ఇక్కడ ఇచ్చేసిన ప్రజల అందరికీ ఇప్పుడు సాయి కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మాట్లాడిందంటే నాకు నా పాత రోజులు గుర్తొస్తున్నాయి శ్రీకాంత్ మీ అందరం కూడా ఫస్ట్ రామోజీరావు గారి సినిమా చేసేటప్పుడు మీ అంతా కూడా ఇక్కడ ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళమే చాలా కష్టపడ్డాం ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి తిన కథ చెప్పాడు కదా ఈ కథ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తలొక కథ ఉంది అలాగే నేను చిరంజీవి గారికి ఓ రోజు నేను అడిగా అన్నయ్య నాకు సినిమాలు కొంచెం గ్యాప్ వచ్చినాయి వేషాలు లేవు ఏం చేయాలో తెలియట్లేదంటే చిరంజీవి గారు ఏమన్నారంటే నీకు సినిమా అంటే ఇష్టం అని అడిగారు చాలా ఇష్టం అన్నయ్య అని చెప్తే నువ్వు సినిమాని అలాగే ప్రేమించు నువ్వు చచ్చేదాకా యాక్ట్ చేస్తూనే ఉంటావు అని చెప్పారు అదే విషయం మీ అందరికీ చెప్తున్నా మీరందరూ సినిమాని ప్రేమించండి ఓ రోజు సక్సెస్ ఆటోమేటిక్గా అదే వస్తుంది అలాగే దక్ష ఈ జోనర్ ఏంటంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కదా ఆ జోనర్ని చాలామంది ఇష్టపడతారు అలాగే డైరెక్టర్ కూడా చాలా కష్టపడి చేశారు అందరికీ ఆల్ ది బెస్ట్ ఆర్టిస్టులకి ప్రొడ్యూసర్స్కి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం యాక్చువల్గా నాకు సినిమా గురించి ఏం తెలీదు మొన్న ఒకసారి వేదకుమారి గారు ఫోన్ చేసి ఇట్లా దక్ష అన్న ఫిలిం ఉంది మా అమ్మాయి దీంట్లో యాక్ట్ చేస్తుందని చెప్పగానే ప్రొడ్యూసర్ ఎవరో తెలీదు డైరెక్టర్ ఎవరో తెలియదు సారీ ఏమనుకోవద్దు ఇప్పుడు తెలిసింది బాగా నిజంగా రావడం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే వీళ్ళ ఇక్కడ వీళ్ళ పెయిన్ చూశాను వీళ్ళ యాక్టివ్నెస్ చూశాను సినిమా మీద కాన్ఫిడెన్స్ వీళ్ళ మాటల్లో తెలుస్తుంది డెఫినెట్గా ఈ సినిమా విజయవంతమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏముండదు కంటెంట్ బాగుంటే డెఫినెట్గా ఆడియన్స్ ఆదరిస్తారు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే థియేటర్కి జనం రావడం ఒకటే ప్రాబ్లం థియేటర్కి వచ్చిన తర్వాత సినిమా బాగుంటే డెఫినెట్గా ఆదరిస్తారు ఆ థియేటర్కి రావడం ఒక్కటే మనకి ఇక్కడ ఉన్న చిన్న సినిమాలకు ఉన్న ప్రాబ్లం అది ఎందుకంటే ఒక బజ్ రావాలి బజ్ క్రియేట్ అవ్వాలి ఆ సినిమా మీద ఎందుకంటే నేను చాలా చిన్న సినిమాలు నేను అన్నా ఎందుకంటే నేను చిన్న సినిమాల నుంచి వచ్చినాను కాబట్టి ఇటువంటి వాళ్ళకి నేను వస్తే కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది అనే టైంలో నేను చాలా సినిమాలకి నేను రావడం కూడా జరిగింది నాకు అటువంటి ఫీలింగ్స్ ఏమీ లేవు ఎందుకంటే నాకు పరిచయం లేకపోతే నేను రాలేవనేమో కానీ డెఫినెట్గా కొంచెం పరిచయం ఉండి ఎవరైనా పిలిస్తే డెఫినెట్గా వస్తాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే మీరంతా ఈ సినిమా ఎంత కష్టపడి చేశారు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపించింది ట్రైలర్ చాలా బాగుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టైప్లోనే ఉంది ఈ సినిమా
సో డెఫినెట్గా ఈ సినిమా విజయవంతం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ నువ్వు ఫస్ట్ టైం డైరెక్టర్ ఆల్ ద బెస్ట్, అలాగే ప్రొడ్యూసర్ సార్ డబ్బులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం పర్లేదు, వచ్చి చేసేద్దాం. సో ఎందుకంటే యంగ్ టీమ్ అంతా కొత్త కొత్త వాళ్ళు, నిజంగా వీళ్ళంతా ఎంతో ఆశలతో ఈ సినిమా మీద, ఒక సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమతో ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా సినిమా ఫెయిల్ అవుతూ ఉంటే, సక్సెస్ అవుతూ ఉంటే అన్ని పట్టించుకోకూడదు. మనం వెళ్ళే రూట్ కరెక్టా కాదా అనేది, ఒకవేళ ఫెయిల్ అయినా దాన్ని అధిగమించి ఇంక ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. దక్ష 25th రిలీజ్ అవుతుంది, అందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూసి మంచి బాగుంటే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.